సార్, హైదరాబాద్లో ఎర్ఫోన్ నుంచి రైట్ చేశాం, ఎవరు దొరకలేదు, అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ముషరఫ్ సెల్ నుండి ఈ నెంబర్కి చాలా ఫోన్లు లేవు సార్. ఇది లోకల్ సెల్ సార్, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ నెంబర్కి ఎక్కువ ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఎవరిది? సోమనాథ్ పేరు మీద రిజిస్టర్ అయింది, కానీ అడ్రస్ రాంగ్ అడ్రస్. సోమనాథ్ ఎక్కడో విన్నట్టుంది ఈ పేరు. అదే సార్, సిఐ శ్రీకాంత్ ఎక్కడున్నాడో చెప్పింది, సోమనాథ్ అని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు వాడిని ఏం చేయలేకపోయాం, ఇప్పుడు దొరికాడు. వాడి ఫోన్ని 24 అవర్స్ ట్యాప్ చేయండి. వాళ్ళకి ప్రైజ్ మనీ కావాలంట, ఎంత అడిగినా వాళ్ళు ఎవరో చెప్పలేదు. డబ్బులు ఇవ్వకపోతే ఇర్ఫాన్ వదిలేస్తానని బెదిరించారు. మనకేదే కావాలి కదా, వదిలేయమన్నాను. వాళ్ళు వదిలేస్తారు అనుకుంటున్నావా? నేను చెప్పిన దానికన్నా ఒప్పుకోవాలి లేదా వదిలేయాలి, చాయిస్ అంతే. నీ కష్టంలో గుంజుందా? ఎంత పిచ్చిన కొడుకులైనా ఇంత రిస్క్ తీసుకునే ఊరికనే వదిలేస్తారా? వదలరు, అందుకే నా కండిషన్స్ ఒప్పుకుంటారు. హైదరాబాద్ మొత్తానికి నువ్వు ఒకడివే పోలీసు, ఇంకొకరికి ఫోన్ చేస్తారు, అప్పుడు మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళ వెనకాల ఉంటుంది, అన్నని పట్టేస్తుంది. వచ్చిన ఛాన్స్ ఇచ్చాడు తొబ్బా. నన్ను ఏం చేయమంటావు? వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, వినలేదు. ఏం ట్రై చేసావు? పోలీస్ ఫోర్స్ కోర్టు ఉంటావు, అండ్ ఆ ప్రైజ్ మనీ ఏంటని అప్ప అంత గిట్ట మనం ఇస్తామని చెప్పొచ్చు కదా. అలా తీసుకునే రకాలైతే మీకే ఫోన్ చేసేవాళ్ళు, పోలీస్ కిందకి ఫోన్ చేస్తారు, ఏదో దేశానికి సేవ చేస్తున్నామన్న ఫీలింగ్తో ఉన్నారనుకుంటా. అయితే ఆ ప్రైజ్ మనీ చిప్పాడబోచ్చు కదా. గవర్నమెంట్ మాఫియాలా పనిచేస్తుంది ఏంటి, ఊరు పేరు తెలియకుండా డబ్బులు ఇవ్వడానికి. ఆ కొడుకులకి గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పి మనం ఇస్తాం, అర్థమైందా? వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళ ఫోన్ ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది, చేస్తే వాళ్ళే చేయాలి. నీ అమ్మ ఇంకా నీకు చేస్తారు, నువ్వు వేస్ట్ అని ఇంకో ఆఫీసర్కి ఇచ్చేస్తారు. మెసేజ్ పెట్టు, డీల్కి ఒప్పుకుంటున్నామని. ఆన్ చేసిన వెంటనే చూసుకుంటారు, చూసుకోవాలి.